రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సేవ్ విశాఖపట్నం, సేవ్ విశాఖపట్నం పేరిట మహాధర్ణ కార్యక్రమాన్ని జీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి ఉడా సెంట్రల్ పార్క్ గాంధీ విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. రేపు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు విశాఖపట్నం ఇచ్చేసి అక్కడి నుంచి సర్కిట్ హౌస్కి వచ్చి అక్కడి నుంచి నేరుగా ధర్నా కార్యక్రమానికి ఆయన రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇప్పటికే మిగిలిన రాజకీయ పార్టీల్ని ఈ పోరాటంలో భాగస్వామ్యం కావడానికి కలిసి వచ్చేటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడా అదర్ దాన్ తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించడం జరిగింది. కలిసి వచ్చేటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం చేస్తూ రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సేవ్ విశాఖపట్నం పేరిట ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో నష్టపోతున్నటువంటి ప్రజానీకానికి ప్రభుత్వం దోచుకుందామని చెప్పి చూస్తున్నటువంటి ప్రభుత్వ భూముల్ని, దేవుడి మాన్యాల్ని, అలాగే రైతుల్ని, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూముల్ని వీరందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం. దీని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ రేపు ఈ పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. నేరుగా ధర్నా కార్యక్రమంలో పాల్గొని విశాఖపట్నం ప్రజానీకానికి భరోసానిస్తూ ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.